చంద్రబాబు దెబ్బకు ఆ కుటుంబాలు కనుమరుగు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు వెరీ వెరీ స్పెషల్. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు దశాబ్దాలుగా రాజకీయాలు శాసిస్తున్న కుటుంబాలను పక్కన పెట్టడమే ప్రత్యేకత. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా కుటుంబాలకు ఈ ఎన్నికలలో ఒకంత షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీట్లు కోల్పోయి ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న అనేక కుటుంబాలు రాజకీయంగా దూరమయ్యాయనే చెప్పాలి. రేసు గుర్రాలకే టికెట్లు అంటూ టీడీపీ అధినేత వివిధ సర్వేలు చేయించి మరీ టికెట్లు ప్రకటించడంతో కొన్ని కుటుంబాలు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ కుటుంబాల వారికి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికలకైతే వారు దూరమైనట్లే చెప్పుకోవాలి. గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబం దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించింది. అలాంటిది ఈసారి రాయపాటి కుటుంబంలో ఎవరికీ టికెట్ దక్కలేదు. రాయపాటి సాంబశివరావు గత ఎన్నికలలో నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తన కుటుంబంలో 2 సీట్లు అడిగితే చంద్రబాబు 1 టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు ఎక్కడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే జిల్లాలో దశాబ్దాలు శాసించిన కోడెల కుటుంబం కూడా అంతే. కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన కుమారుడు శివరామ్కు టికెట్ ఇస్తారని భావించారు. సత్యనపల్లి టికెట్ను ఆశించారు. కానీ సత్యనపల్లికి కన్నా లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో కోడెల కుటుంబం కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి పక్కకు జరిగినట్లే అనుకోవాల్సి ఉంటుంది. గల్లా కుటుంబానిది మరో ప్రత్యేకత. వారంతటా వారే స్వచ్ఛందంగా ఈ దఫా పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యాపారాలను చూసుకునేందుకు వీలుగా తాను ఈసారి పోటీ చేయడం లేదని గల్లా జయదేవ్ ఇదివరకే ప్రకటించారు. దీంతో గల్లా కుటుంబం నుంచి కూడా ఈసారి ఎవరూ పోటీ చేయడం లేదు. 2 సార్లు వరుసగా గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ కేవలం వ్యాపార కారణాల రీత్యానే పాలిటిక్స్కు బ్రేక్ ఇచ్చారు. ఆయన కుటుంబం ఈ ఎన్నికల్లో దూరంగా ఉంది. అలాగే వంగవేటి కుటుంబం నుంచి కూడా ఈసారి ఎవరూ పోటీ చేయడం లేదు. వంగవేటి రాధ కూడా గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ప్రచారానికే పరిమితం అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు కూడా ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. దీంతో వంగవేటి కుటుంబం మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉండనుంది. మరో కీలక నేత మాగంటి బాబు కుటుంబానికి కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదు. ఏలూరు పార్లమెంటు టికెట్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అలాగే వైసీపీలో ఉన్న కోటగిరి కుటుంబం కూడా ఈసారి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంది. కోటగిరి శ్రీధర్కు కాకుండా వైసీపీ ఈసారి కారుమూరి సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చింది. ముద్రగడ కుటుంబం చాలా రోజుల తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన కుటుంబం వైసీపీలో చేరింది. అయితే ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ వైసీపీ ఎక్కడా టికెట్ ఇవ్వలేదు. ముద్రగడ కూడా ఈసారి ప్రచారానికే పరిమితం కానున్నారు. అలా ఈ కుటుంబాలన్నీ ప్రత్యక్ష ఎన్నికలకు అనేక కారణాలతో దూరమయ్యాయి. టికెట్లు దక్కకపోవడంతో పాటు వారి పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గడం కూడా కొంత కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంకా టికెట్లు తేలకపోయినా దేవినేని కుటుంబానికి కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనకు 3 జాబితాలలో టికెట్ దక్కలేదు. ఆయనను మైలవరం నుంచి పెనమలూరుకు పంపాలని భావించినా ఇప్పుడు అందుకు కూడా అధినేత మనసు మార్చుకున్నారంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు పేరు కూడా 3 జాబితాలలో కనిపించలేదు. ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు చెప్పినా అందుకు అంగీకరించకపోవడంతో ఆయన పేరును హోల్డ్లో పెట్టారు. సీనియర్ నేత కళా వెంకట్రావు పేరు కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనకి ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. మొత్తం మీద 2024 ఎన్నికలు ఏపీలో అనేక కుటుంబాలను రాజకీయాల నుంచి దూరం చేశాయి.